Hi friends, welcome to NS Zari Creations. Inko andamaina blouse design ee vidhanga cheyalo chupistanu. Ee roju chupinche video lo kavalsina materials: iron needles, 2 mm sugar beads, 6 mm round kundans, silk threads, adi man choice color anedi, thin zari thread, micro beads, dial g company zari thread. ఇక నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఫ్లవర్స్కి మధ్యలో 6 mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఈ కుందన్స్ డ్రై అయ్యేలోపు మనం ఇక్కడ బార్డర్లో లోడ్ స్టిచ్, సింపుల్ లోడ్ స్టిచ్ అనమాట, అంటే నేను పైపింగ్ థ్రెడ్ ఏమి యూజ్ చేయట్లేదు, ఆల్టర్నేటివ్ కలర్స్ యూజ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను, లోడ్ స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత ఈ కుందన్ చుట్టూ నేను 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. కుందన్ చుట్టూ స్టిచ్ చేసేసిన తర్వాత ఈ పెటల్స్కి కూడా మనం బార్డర్లా 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. మనం అన్ని ఫ్లవర్స్కి స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీని చుట్టూ బార్డర్లా జరి థ్రెడ్ యూజ్ చేసి 1 లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. మనం ఈ ఫ్లవర్ అంతటికి బార్డర్లా చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్కి కూడా ముందుగా లోడ్ స్టిచ్ చేసుకున్న దానికి రెండు వైపులా 1 లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి జరీ థ్రెడ్ యూజ్ చేసి. ఇక్కడ మనం అంటే డైరెక్ట్గా చైన్ స్టిచ్ అయినా వేసుకోండి, లేదు అంటే 1 లైన్ బీడ్స్ స్టిచ్ చేసుకుని తర్వాత అయినా చైన్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత మనము ఈ పెటల్స్ మధ్యలో నేను దూప్ స్టిక్ యూజ్ చేసి క్లాత్ని కట్ చేస్తున్నాను. మీరు మస్కిటో కాయిల్ అయినా యూజ్ చేయొచ్చు, అయితే కొంతమందికి కాల్చడం ఇష్టం లేని వారు మీరు నార్మల్ అంటే ఎడ్జ్ షార్ప్గా ఉన్న సీజర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ పెటల్స్ అన్నిటిలో నేను దూప్ స్టిక్ యూజ్ చేసి కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్లవర్స్కి బార్డర్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా, మీరు ఆ గ్యాప్లో పానీ వర్క్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పానీ వర్క్ టైప్లో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి దీని మీద మైక్రో బీడ్స్ని స్టిక్ చేస్తాను. అంటే
మొత్తం క్లమ్సీగా కాకుండా, అంటే మనం కొంచెం పార్ట్ 1.5 ఇంచ్, 2 ఇంచ్ మొత్తం మైక్రో బీడ్స్తో వర్క్ చేసుకుంటాం కదా, అలా కాకుండా జస్ట్ అంటే కొంచెం గ్యాప్స్ ఉండడం కోసం, కొంచెం డిఫరెంట్ లుక్ ఉండడం కోసం నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూని పాని వర్క్ లాగా అప్లై చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద నేను మైక్రో బీడ్స్ని స్ప్రెడ్ చేస్తున్నాను. కొంచెం థిక్గానే వేసుకోండి. ఎక్కువగా వేసుకున్న తర్వాత మీరు దీనిపైన కొంచెం మీ ఫింగర్తో ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ గ్లూకి కొంచెం అంటుకున్నట్టుగా ఉంటాయి. ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ తర్వాత మీరు ఈ దీన్ని రిమూవ్ చేయండి, అంటే ఎక్స్ట్రా పార్ట్ అంతా పోతుందన్నమాట. సో ఒక 15 మినిట్స్ డ్రై అయిన తర్వాత నేను ఈ ఎక్స్ట్రా పార్ట్ని, అంటే ఆ ఫ్రేమ్ని తీసి దులపడం వల్ల మనకి ఎక్స్ట్రా పార్ట్ పోతుంది. సో లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది, అంటే ఎక్కువ క్లమ్జీగా లేకుండా కొంచెం డిఫరెంట్ లుక్ ఉండడం కోసం. ఫైనల్గా నేను కింద మనం బార్డర్లో ఏదైతే సిల్క్ థ్రెడ్ పింక్ కలర్ యూస్ చేసాం కాబట్టి పింక్ కలర్ క్లాత్తో ఈ విధంగా మీకు కట్ వర్క్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఫుల్గా బ్లౌజ్ డిజైన్ వేసుకుంటే మీకు డిజైన్ ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరికైనా ఐరీ మెటీరియల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.